లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయి ధనం తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందిన సంచలన చిత్రం ఉప్పెన. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా ద్వారా ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమయ్యారు. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటలన్నీ ప్రేక్షక ఆదరణ పొందడం ఈ చిత్రానికి ప్లస్ అయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లను రాబట్టింది, సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇదిలా ఉండగా ఈ ఓటీటీ రిలీజ్ తర్వాత ఫస్ట్ టైం బుల్లితెరపై ప్రసారమయ్యాయి. ఏప్రిల్ 18న ఉప్పెన సినిమా స్టార్ మా ఛానల్లో ప్రసారమైంది. మరి థియేటర్లో దుమ్ము దులిపిన సినిమాలు టీవీలో ఎలాంటి టీఆర్పీ రేటింగ్ నమోదు చేస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఉప్పెన మూవీ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇంతకీ రేటింగ్ ఎంతంటే స్టార్ మా ఛానల్లో ఫస్ట్ టైం ప్రసారమై 18.5 టీఆర్పీ రేటింగ్ నమోదు చేసింది. వెండి తెరపై సంచలనం సృష్టించిన ఉప్పెన చిత్రం బుల్లి తెరపై కూడా రికార్డు స్థాయి రేటింగ్ దక్కించుకోవడం విశేషం. ఇక హీరో వైష్ణవ్ తేజ్ విషయానికి వస్తే క్రిష్ డైరెక్షన్ లో కొండపొలం అనే సినిమా చేశారు. ఇందులో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో వైష్ణవ్ తేజ్ హీరోగా నాగార్జున ఓ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అలాగే నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పారు. ఇలా వైష్ణవ్ తేజ్ ఉప్పెన విజయం తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యాడు.